విద్యారంగ సమస్యలపై ఉద్యమించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరు పట్టణంలో ప్రెస్ క్లబ్లో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా 48 సంవత్సరాలుగా పీడిఎస్యు రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరణ కాషాయకరణ చేయడానికి సిద్ధమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడమే కాకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఒకవైపు నాడు నేడు క్రింద ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తానని చెప్పి నేడు 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేస్తూ గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,250 ప్రాథమిక పాఠశాలల్లో హైస్కూల్లో విలీనం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 84,84,117 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలీన ప్రక్రియ ద్వారా 30,000 ఉపాధ్యాయ పోస్టులో ప్రభుత్వం మిగులు చూపిస్తుందని అన్నారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. సన్నబియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో పరీక్షల విభాగంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని, అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది. పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు దేశవ్యాప్తంగా 48 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపైన రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నది. అందులోని భాగంగానే నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై పీడిఎస్యు పోరాటం చేస్తూ ఉన్నది. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యను కూడా నిర్వీర్యం చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తానని చెప్పి, మరోవైపు నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థను కూడా కాషాయకరణం, అంబానీ ఆదాయం లాంటి వ్యక్తులకి అప్పచెప్పడానికి మోడీ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడమే కాకుండా ప్రభుత్వ విద్యను నాడు నేడు కింద ఒకవైపు బలోపేతం చేస్తా అని చెప్పి, మరోవైపు 3, 4, 5 తరగతులను కూడా హైస్కూల్లో విలీనం చేస్తూ ప్రాథమిక విద్యను కూడా నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 290,000 మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేటు విద్యాసంస్థలు చదువుతున్నారని ప్రభుత్వమే లెక్కలు చెప్తా ఉంది. నాడు నేడు కింద వేలాది రూపాయలు స్కామ్ జరిగాయి. ఒకవైపు కార్పొరేట్ విద్యాసంస్థలని స్వాధీనం చేసుకోవాలంటారని చెప్పాడు. ఇప్పుడు మాత్రం కూడా ఒక ప్రైవేటు కానీ కార్పొరేట్ విద్యాసంస్థలపైన కానీ చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నది. పీడిఎస్యు ప్రభుత్వ విద్య బలపేతం కోసం పోరాటం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయాల్లో అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పరీక్ష విభాగంలో 800కు గాను 2,000, 3,000, 5,000, 6,000 మార్కులు వస్తూ గందరగోళం పరిస్థితి ఈ జిల్లాలో కనపడుతుంది. దీనిపైన పూర్తిగా విచారణ చేయాలని పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా రాష్ట్రంలో సంక్షేమ ఆశలవుతున్నటువంటి విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏర్పడి ఇంకో పీడిఎస్యుగా పనిచేస్తూ ఉన్నది. దానికి మా యొక్క పీడిఎస్యుకు ఎటువంటి సంబంధం లేదు. పీడిఎస్యుగా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సుమారుగా 8 రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పీడిఎస్యు విద్యార్థి సంఘంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. పూర్తి స్థాయిలో జార్జి రెడ్డి ఏర్పాటు నుండి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పీడిఎస్యు విద్యార్థి సంఘంగా మేమే కొనసాగుతూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటి మీద కూడా దృష్టి పెట్టి
త్వరలో మా పీడిఎస్ను బలోపేతం చేసి అన్ని రంగ సమస్యలపై కూడా పోరాటాలు ఉద్యమాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. ఇదే విధంగా చూసుకుంటే హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచకుండా అదే 1250 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని 2500 రూపాయలు చేయాలని కూడా మేము పీడిఎస్ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము.